బీబీఎస్ ప్రగతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ సెషన్లో మనం గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి మరికొన్ని అంశాలు పరిశీలిద్దాము. పిఎస్ఎల్వీలో వాడే ఇంధనం ఏమిటి? ఘన ఇంధనం, ద్రవ ఇంధనం. భారత విశ్వవిద్యాలయాల చట్టం 1904 ఏ గవర్నర్ కాలంలో చేయబడిన లార్డ్ కర్జన్? కాకోరి కుట్ర కేసుకు సంబంధించిన హీరో ఎవరు? రాంప్రసాద్ బిస్మల్. కల్సా అనే సిక్కుల సైనిక వర్గాన్ని ఎవరు ప్రారంభించారు? గురు గోవింద్ సింగ్. భారతదేశాన్ని భారత్ పాకిస్తాన్లుగా విభజించాలని ప్రతిపాదన ఎందులో ఉంది? మౌంట్ బ్యాటన్ ప్రణాళిక, జూన్ 3, 1947. భారతదేశంలోని ముస్లింలు ఉన్నత విద్యను అభ్యసించడానికి మార్గదర్శిగా ఉన్నదెవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. కింద పేర్కొన్న భక్తులు వారి ఆరాధ్య దైవాల జాబితా సరికాని జత ఏది? సూర్దాస్, రాముడు. ఇండియన్ అన్రెస్ట్ గ్రంథ రచయిత ఎవరు? వ్యాలంటైన్ చిరోల్. గురునానక్ జన్మస్థలం ఏది? తల్వండి. గాంధీజీ 1930లో దండి యాత్ర దేనికి వ్యతిరేకంగా ప్రారంభించారు? ఉప్పుపై పన్ను విధించే చట్టాలు. విద్యకు సంబంధించిన వార్ధా విధానం దేన్ని నొక్కి చెప్పింది? మౌలిక విద్య. ఈ కింద పేర్కొన్న దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు లాలా లజపత్ రాయ్ తీవ్రమైన గాయాలకు గురై ఆ తర్వాత మరణించారు? సైమన్ కమిషన్. ఎవరి రచనను బిజకులను వ్యవహరిస్తారు? కబీర్. కింది వారిలో జైల్లో నిరాహార దీక్ష చేపట్టి చనిపోయిన వారు ఎవరు? జతీన్ దాస్. రాజా రామ్మోహన్ రాయ్తో సంబంధం లేని అంశం సంస్కృత విద్య. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరించడానికి ప్రధాన కారణం హింస ప్రజ్వరిల్లటం. పోర్చుగీస్లు భారతదేశంలో ప్రవేశించే సమయానికి ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు? సికిందర్ లోడి. సావిత్రి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? అరబిందో ఘోష్. కింది వాణిలో ఫ్రెంచ్ స్థావరం కానిదేంటి? బాలాసోర్. యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు? డిరోజియా. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.